తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగించుకుని విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించారు. హైదరాబాద్ అబిడ్స్ లో అమ్మ ఆదర్శ పాఠశాలకు ఎంపికైన ఆలియా మోడల్ స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీఈఓ రోహిణి, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలో గవర్నమెంట్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని డీఈఓ రోహిణి అన్నారు. యూనిఫామ్, పాఠ్య బుక్స్, నోట్ బుక్స్, ఇంగ్లీష్ మీడియం క్వాలిటీ ఎడ్యుకేషన్, మధ్యాహ్నం భోజనం లాంటి సదుపాయాలను అందిస్తుందని చెప్పారు. ఇకపై పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావాలంటోన్న డీఈఓ రోహిణితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. వేసవి సెలవులను పూర్తి చేసుకుని నేటి నుంచి తెలంగాణలో బడి గంటలు మోగాయి. ఇక గతంలో ఎన్నో విమర్శల దృష్ట్యా అసలు ఈ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ కూడా సకాలంలో అందాయా లాంటి వివరాలను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రోహిణి మేడం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం, ఈరోజు నుంచి తెలంగాణలో పాఠశాలలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ అకాడమిక్ ఇయర్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎలా అంటే ఎలాంటి వాళ్ళకి పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ వాళ్ళకి అందజేశారా మేడం మీ డిస్ట్రిక్ట్ పరిధిలో? ఈ రోజు నుంచి పాఠశాల ప్రారంభం కాబోతున్నాయండి. ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ అందేలా చూసుకున్నాము. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అని చెప్పి స్కూల్స్లో ఎక్కడైతే మైనర్ రిపేర్స్ కానీ, మేజర్ రిపేర్స్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమైతే చేయించాల్సింది, అదే విధంగా మన జిల్లాలో 384 స్కూల్స్లో రిపేర్ వర్క్ చేయడం జరిగింది. పిల్లలకి అన్ని సదుపాయాలు కలిగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో విధంగా మనకి కావాల్సిన బెంచెస్ కూడా అందించబోతున్నారు. ఈరోజు మాత్రం మనకి పిల్లలు స్కూల్కి ఓపెన్ రోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రజాప్రతినిధుల ద్వారా పిలిపించడం జరిగింది. ఒక పండగ వాతావరణం మీరు చూస్తున్నారు, పండగ వాతావరణంలో స్కూల్ రీఓపెన్ జరుగుతుంది. ఈరోజు పిల్లలందరికీ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుందండి. హైదరాబాద్లో మొత్తం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైమరీ కానీ అప్పర్ ప్రైమరీ, మొత్తం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి? మొత్తం హైదరాబాద్లో 691 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 105,241 మంది విద్యార్థులు చదువుతున్నారండి. గతంలో కూడా మౌలిక సదుపాయాలు అంటే టాయిలెట్స్ ఇవన్నీ కూడా సరిగ్గా లేవని ఎన్నో విమర్శలు వచ్చాయి మేడం. ఈసారి అవి ఎలాంటి స్టేజ్లో ఉన్నాయి ప్రజెంట్? ఇప్పుడు మనకి అమ్మ ఆదర్శ పాఠశాల నేను చెప్పాను కదండి, అందులో భాగంగానే ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ముఖ్యంగా ఏంటంటే ఆ పాఠశాలలో ఏవేవైతే సౌకర్యాలు కల్పించాలి, రిపేర్ వర్క్స్ ఉన్నాయి, లేకపోతే స్లాబ్ లీకేజ్ ఉన్నాయి, ఇలాంటివన్నీ వర్క్స్ చేపట్టడం జరిగింది. 384 స్కూల్లో ఆల్మోస్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ కావస్తున్నాయండి. ఈ వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్కూల్స్ అన్నిటికీ కూడా పెయింటింగ్ కూడా వేయడం జరుగుతుందండి. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పటివరకు ఎంతమంది అంటే ఎలాంటి స్పందన వస్తుంది తల్లిదండ్రుల నుంచి? బడిబాట కార్యక్రమం మన 6th నుంచి స్టార్ట్ అయింది, 19th వరకు ఉంటుందండి. బడిబాట కార్యక్రమంలో టీచర్స్ అందరు ఇంటింటికి తిరిగి మనం ఏమైతే ప్రభుత్వ పాఠశాలలో ఏమైతే వసతులు ఉన్నాయో అన్నీ చెప్పడం జరుగుతుంది. మా పేరెంట్స్ కూడా ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు ఫెసిలిటీస్ ఉంటాయి, మనం ఉచితంగా మిడ్ డే మీల్స్ ఇస్తున్నాము, యూనిఫామ్స్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి జాయిన్ చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు ఉండవు మన దగ్గర, ప్లస్ అన్ని సౌకర్యాలు ఉంటాయి, క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి పేరెంట్స్ రెస్పాండ్ బాగుందండి. అంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్ళేందుకు వాళ్ళు చెప్తున్నది అక్కడ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా ఉన్నాయని ఒక ఉంది, గవర్నమెంట్ స్కూల్లో అలాంటివి ఉండవని ఒక అపోహ కూడా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం? ఇప్పుడు మనకి అన్ని స్కూల్స్లో మీరు చెప్పినట్టు మనం రిపేర్లు అయితే ఏమన్నా చేస్తున్నాము. అంతేకాకుండా మనకి హాల్ హై స్కూల్స్లో ఐఎఫ్బి ప్యానెల్స్ అని చెప్పి ఒక కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా మనం చెప్తున్నాం. ఐఎఫ్బి ప్యానెల్స్ ద్వారా డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, కంప్యూటర్స్ క్లాసెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మన పాఠశాలలు మంచిగా ఉన్నాయండి, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు జాయిన్ అవ్వడం. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది గతంలో ఏవైతే పాఠశాలలో పెండింగ్ పనులు ఉన్నాయో మౌలిక సదుపాయాలకు సంబంధించి వాటన్నిటి కూడా రిపేర్లు దాదాపు పూర్తయ్యాయని, ఇక తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా అన్ని పాఠశాలల్లో కూడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా పిల్లలకు అందజేశామని కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రోహిణి మేడం అంటున్నారు. కెమెరామెన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్.